అందరికీ నమస్కారం అండి, స్వాగతం సుస్వాగతం మన ఛానల్ కి. ఈ రోజు ఈ వీడియోలో ఈ 2023 సంవత్సరము సెప్టెంబర్ నెలలో గృహ ప్రవేశానికి గృహ ఆరంభానికి శంకుస్థాపనకి శుభముహూర్తాలు అనేవి ఏ ఏ రోజుల్లో ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది అర్థమవుతుంది. ఈ విషయాలన్నింటినీ పంచాంగం అనుసరించి మీకు తెలియజేస్తున్నానండి. మన ఛానల్ ఎవరైనా మొట్టమొదటిసారి కనుక చూస్తుంటే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ లో ఉంచుకోవడం ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వచ్చేస్తుంది. సో దట్ మీరు వీడియోని మిస్ కాకుండా చూసేయచ్చు. మనకి సెప్టెంబర్ నెలలో నిజశ్రావణ మాసము భాద్రపద మాసము అని రెండు మాసాలు ఉన్నాయండి. నిజశ్రావణ మాసం వచ్చేసి సెప్టెంబర్ 14 వరకు ఉంటుంది. ఆ తర్వాత నుండి భాద్రపద మాసము సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 14 తేదీ వరకు ఉంటుంది. కనుక గృహప్రవేశాలు చేసుకోవాలన్నా శంకుస్థాపన లాంటివి చేసుకోవాలన్నా వివాహాలకు కానీ ఏవైనా కానీ సెప్టెంబర్ 14 లోపల మాత్రమే చేసుకోవడానికి ముహూర్తాలు అనేవి ఉన్నాయండి. అయితే మనకి ఇప్పుడు గృహప్రవేశానికి సంబంధించినటువంటి ముహూర్తాలు అనేవి ఎప్పుడు ఉన్నాయి అనే విషయం గురించి తెలుసుకుందాము. సెప్టెంబర్ 1, 2023 సంవత్సరము వారం శుక్రవారము తిథి విధియ నక్షత్రం పూర్వభాద్ర అండి. ఈ రోజున గృహప్రవేశానికి కానీ గృహ ఆరంభానికి అలాగే శంకుస్థాపనకి ఇలాంటివన్నీ చేసుకోవడానికి ఈరోజు చాలా శుభప్రదమైనటువంటి రోజు. సెప్టెంబర్ 2 వారం శనివారము తిథి విధియ నక్షత్రం ఉత్తరాభాద్ర అండి. ఈ రోజును కూడా గృహప్రవేశము గృహ ఆరంభము శంకుస్థాపన ఇవి చేసుకోవడానికి శుభముహూర్తాలు అనేవి ఉన్నాయండి. సెప్టెంబర్ 3, 2023 సంవత్సరం వారం ఆదివారము తిథి చవితి నక్షత్రం రేవతి. ఈ రోజును కూడా గృహప్రవేశానికి గృహ ఆరంభానికి శంకుస్థాపనకి శుభముహూర్తాలు అనేవి ఉన్నాయి. సెప్టెంబర్ 4 వారం సోమవారము తిథి పంచమి నక్షత్రం అశ్విని. ఈ రోజును కూడా గృహప్రవేశము శంకుస్థాపనకి గృహ ఆరంభానికి శుభముహూర్తాలు అనేవి ఉన్నాయండి. సెప్టెంబర్ 6 వారం బుధవారము తిథి సప్తమి నక్షత్రం కృత్తిక అండి. ఈ రోజును కూడా గృహప్రవేశము శంకుస్థాపనకి గృహ ఆరంభానికి చాలా అనుకూలమైనటువంటి రోజు. ఈ రోజును కూడా ముహూర్తాలు అనేవి ఉన్నాయి. సెప్టెంబర్ 7 వారం గురువారము తిథి అష్టమి నక్షత్రం రోహిణి. ఈ రోజును కూడా చాలా మంచి రోజండి. గృహప్రవేశానికి శంకుస్థాపనకి గృహ ఆరంభానికి శుభముహూర్తాలు అనేవి ఈ రోజును కూడా ఉన్నాయి. సెప్టెంబర్ 8 వారం శుక్రవారము తిథి నవమి నక్షత్రం మృగశిర. ఈ రోజు కూడా గృహప్రవేశానికి శంకుస్థాపనకి గృహ ఆరంభానికి శుభముహూర్తాలు అనేవి ఉన్నాయండి. తర్వాత సెప్టెంబర్ 9 వారం శనివారము తిథి దశమి నక్షత్రం ఆరుద్ర అండి. ఈ రోజును కూడా గృహప్రవేశంకి శంకుస్థాపనకి శుభముహూర్తాలు అనేవి ఉన్నాయండి. తర్వాత సెప్టెంబర్ 10 వారం ఆదివారము తిథి ఏకాదశి నక్షత్రం పునర్వసు. ఈ రోజును కూడా గృహప్రవేశం చేసుకోవడానికి శంకుస్థాపనకి శుభముహూర్తాలు అనేవి ఉన్నాయి. సో చూసారు కదండి, మనకి 1, 2, 3, 4, 6, 7, 8, 9, 10 ఈ తేదీలలో మనకి గృహప్రవేశానికి గృహ ఆరంభము శంకుస్థాపన చేసుకోవడానికి శుభముహూర్తాలు అనేవి ఉన్నాయి. సో మీకు ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను, అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి ఇంకొక మంచి వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు, మరి ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.